ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ 6 నెలల కిందట చేపట్టిన రోదసి యాత్ర విజయవంతంగా ముగిసింది. నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో ల్యాండ్ అయింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమికి పయనమైన 24 గంటల్లోపే ఈ డ్రాగన్ క్యాప్సూల్ గమ్యస్థానానికి చేరింది. ఇందులో తెలుగు సంతతి వ్యోమగామి రాజాచారి కూడా ఉండటం విశేషం. అంతేకాదు, ఈ మిషన్ కు రాజాచారి కమాండర్గా వ్యవహరించారు. రాజాచారి నాసా తరపున యాత్రలో కమాండర్ హోదాలో పాల్గొన్నారు. ఆయనతో పాటు నాసా పైలట్ థామస్ మార్ష్బన్, మిషన్ స్పెషలిస్ట్ కైలా బారన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మథియాస్ మౌరర్ కూడా భూమికి తిరిగి వచ్చారు. దీనికి సంబంధించిన చిత్రాలను నాసా విడుదల చేసింది. ఈ యాత్రకు కమాండర్గా వ్యవహరించిన రాజాచారి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఆయన తండ్రి పేరు శ్రీనివాస్ చారి, రాజాచారి తాతగారు మహబూబ్ నగర్ జిల్లావాసి. కాగా రాజాచారి తండ్రి శ్రీనివాస్ ఆచారి ఉస్మానియా వర్సిటీ నుండి ఇంజనీరింగ్ చేసిన అనంతరం పై చదువుల కోసం అమెరికా వెళ్లారు.